బాహుబలి 2 భారీ విజయాన్ని అనుష్క ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాలో తన అందానికి అభినయానికి మరిన్ని మంచి మార్కులు పట్టడంతో సంతోషంలో ఆమె ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక కొల్లూరులోని మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతో పెళ్లి గురించి అనుష్క ప్రత్యేక పూజలు జరిపించిందంటూ ప్రచారం మొదలైంది. ఒంటి మీదకి 35 ఏళ్లు వచ్చాయి కానీ ఇంకా పెళ్లి కాలేదు అందాల భామ అనుష్కకు. దాంతో పెళ్లికి దోషాలు ఏమైనా ఉన్నాయేమో, అందుకే పెళ్లి కావటం లేదేమో అని గుసగుసలు మొదలయ్యాయి. తాజాగా అనుష్క కుటుంబ సమేతంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కర్ణాటకలోని మూకాంబికా దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేయించడంతో అనుష్క పెళ్లి కోసమే ఈ పూజలు చేసిందంటూ దుమారం చెలరేగుతుంది. అనుష్క పెళ్లంటూ గత 7 ఏళ్లగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది, కానీ పెళ్లి మాత్రం కావటం లేదు. అయితే త్వరలోనే అనుష్క పెళ్లవటం మాత్రం ఖాయమని అంటున్నారు. బాహుబలి చిత్రంతో అనుష్క రేంజ్ మరింత పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో గుడికి వెళ్లడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం పెళ్లి పూజలు కాదని అంటున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని అనుష్క తండ్రి విఠల్ శెట్టి చెప్పారు. అనుష్క అమ్మవారి భక్తురాలని, అప్పుడప్పుడు ఆమె అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే సాహో సినిమాలోని కథానాయికగా అనుష్కను తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ఒక వార్త ఫిలిం నగర్ లో జోరుగా షికారు చేస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కనున్న గంట సింబల్ ని తప్పకుండా ప్రెస్ చేయండి.